జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల క్రితం ఇదే విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్రకు వచ్చినాం మేమందరం ఇక్కడికి. దాని తర్వాత విశాఖపట్నానికి రావడం ఇదే మొదటిసారి. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఇంత సుందరమైన నగరంలో, ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రీడాకారులకు, అక్కడ కూర్చున్న చైర్ పర్సన్లకు, కోచ్లకు, ముఖ్యంగా విశాఖపట్నం యువకులకు అందరికీ ముందుగా నాకు ఇంత బాగుంటుంది విశాఖపట్నం అని తెలిసింటే వారానికి ఒకసారి వచ్చేటువంటి విశాఖపట్నం అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది టూరిజం పరంగా అయితే ఆర్కే బీచ్, రిషికొండ, అరకు వ్యాలీ. అదే రకంగా సింహాచలం దేవస్థానం, అదే రకంగా డిఫెన్స్ పరంగా చూసుకుంటే కన్నా ఈస్టర్న్ నేవీ హెడ్ క్వార్టర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పరంగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఐఐఎం, ఇలా తీసుకుంటే కన్నా అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో ఉంది ఈ విశాఖపట్నం నగరం. అటువంటి విశాఖపట్నం క్రీడా రంగంలో కూడా భవిష్యత్తులో మొట్టమొదటి స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వం అనుకున్నా కూడా ఇటువంటి కార్యక్రమం, ఇంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం చేయలేని పరిస్థితి ఈరోజు. అటువంటి ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల రూపాయలు వచ్చి తన సొంత ఖర్చులతో ఇంత ఘనంగా నిర్వహించిన ఆ వెంకటరెడ్డి గారిని మా స్టాఫ్ తరఫున ఆ యొక్క కృతజ్ఞతను కూడా తెలుసుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని రకాలుగా కూడా నష్టపోయింది మన రాష్ట్రం. మీకందరికీ తెలిసిన విషయమే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో నిలబెట్టి వచ్చినాం, ఉద్యోగాలను పోగొట్టుకున్నాం, బ్రహ్మాండమైన రాజధానిని పోగొట్టుకున్నాం, అన్ని పోగొట్టుకొని నష్టపోయింది ఈ రోజు మన రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో ఈ రోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, క్రీడా రంగం కూడా అభివృద్ధి చెందాలంటే ఆ బాధ్యత కేవలం ఒక ప్రభుత్వం పైనే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుని పైన, ప్రతి ఒక్క పౌరుడి పైన కూడా ఉంది. కాబట్టి ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలి మనం అందరం కూడా. ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, 2.5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి. ఎన్నో మార్పులు తీసుకొని వచ్చినాడు సమాజంలో, సచివాలయ వ్యవస్థ అన్నాడు, వాలంటరీ వ్యవస్థ అన్నాడు, సంక్షేమ పథకాలకు ఎటువంటి అవినీతి జరగకుండా డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లలో వెళ్తున్నాడు. ఒరే అన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇంకా మనమెందుకు రా ఉలగాల మాదిరి అని చెప్పి తెలుగుదేశం వల్ల బాధ తక్కువలేదా? ఒక 4 మీడియా ఛానళ్ళను అడ్డం పెట్టుకొని ప్రతిరోజు ఆయన విమర్శించకుండా, ఆయన బాధ పెట్టకుండా, ఆయన ఇబ్బంది పెట్టకుండా, ఆయన చేసే మంచి పనులకు కూడా కోట్లను ఆశ్రయించి అడ్డం వేస్తుంటే ఏ రకంగా ముందుకు పోనీయకుంటే ఏముంది రా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకులను నమ్ముకోలే, జగన్మోహన్ రెడ్డి మీడియా సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్ గా పనిచేశారు. ప్రతి ఒక్క యూనివర్సిటీలలో కానీ ఇంకొక 10 మందికి చెప్పినారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని. అదే రకంగా ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న మంచి గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది. అడగండి తెలుగుదేశం వాళ్ళు ఏదైనా కనిపిస్తే ఏం చేయాలో మీకు ఓటు అని. వాళ్ళకు ఓటేస్తే వెంటనే ఆర్బీకేలను అమ్మేస్తారంట, వాళ్ళకు ఓటేస్తే హెల్త్ సెంటర్లలోనే రోగం రాకుండా వైద్యం చేస్తారంట.
వాలంటీర్ లకు ఒక్కొక్కరికి ఇప్పుడు ఒక్కొక్క వాలంటీర్ కి 8 రూపాయలు ఇస్తే చంద్రబాబు 20 రూపాయలు ఇస్తారు. जगनमोहन रेड्डी अवसर उबा अबद्धा पदसमन नमी भ्रम भ्रांति बतूदे एवरकना पे इंट टाइम पास यूट्यूब चंद्रबाबु नायडू जोक्स नारा लोकेश जोक्स चूसको नव्कने पैस्थिंदी वाल कहीं ग्रहिशन ट्रांस अटे माया प्रपंच वाले गोप राजु राजस्ट जनरेशन यूट्यूब फेसबुक ट्विटर इंत गोप मार जगनमोहन रेड्डी दाखे कारण इच्छा बल 151 मनम रेपी जगनमोहन रेड्डी गारी बर्थडे युवक जगनमोहन रेड्डी गारी नड़वाली मनस्फूर्ति को बॉक्सिंग टूर्नामेंट बॉक्सिंग अंटे मन देश में मोटमोदे मेरी काम विजेंदर सिंग अटी कोई वाली मन देश सर प्रोत्साहन लेकर इंका पलटूर उ अट्ठी वाली बैठक की रावाले कोचिंग बहुत मोर नंबर आफ् टोर्नमेंट आर्गनज अभी ग्राम स्थाई मंडल स्थाई जिला स्थाई स्कूल कॉलेज यूनिवर्सिटी अंत का ఎవరైనా డిపార్ట్మెంట్స్ ఉండే పోలీస్ వాళ్ళకు పోలీస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలా ఐఏఎస్ ఆఫీసర్ల టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలా మా వెంకటరెడ్డి అన్న లాంటి పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే మీరు కూడా అందరూ వచ్చి క్రీడలు ఆడి క్రీడలను ప్రోత్సహించి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మారిటైమ్ బోర్డ్ అంటే మాది చాలా డబ్బు ఉన్న బోర్డ్ కదా प्रभुत् संबंध लेकिन राष्ट्रीय प्रभुत् संबंध लेकिन तम सो कोई वाली तम सो अकाडमी कोई वीडाकारी मेम शाप द्वारा अट्ठाइते क्रीडल प्रोत्साहो वाल सो आस्तु अम्मकान मैं क्रीडल प्रोत्साहो वाली सन्माचे कार्यक्रम द्वारा वाली गौरव क्रीडल गौरव अट्ठावे वाल गौरव उद्देश्य तो अट्ठावे कार्यक्रम सूपर सूपर डबा कुटार मनस्फूर्ति अंदर चपेदेमेंटे ఏదన్నా సాధించాలంటే కష్టపడాలని ప్రతి ఒక్కరు చెప్తారు. మనకు కొన్ని వందల ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. దానికి అది ఏ రకంగా అంటే అసెంబ్లీలో అన్యాయం జరుగుతుంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఇబ్బంది పెడుతుంటే తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల గెలిచినవే మంత్రి పదవులు ఇస్తుంటే చట్టసభలోనే చట్టానికి విలువ లేకుండా చేస్తుంటే అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు
ఇటువంటి తక్కువ కాలంలో తక్కువ జీవితంలో ఖచ్చితంగా మనం అంటూ ఒక గుర్తింపు ఉండాలా, సాధించాలా, తల్లిదండ్రులను బాధించుకోవాలా, మనకు సహకరించిన వాళ్ళు మనకు మంచి చేసే వాళ్ళ వెంట నడవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటూ ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నువ్వు రావాలి కానీ నువ్వు వస్తానంటే నెలలో నాలుగు చేయడానికి విశాఖపట్నం తరపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఇమ్మంచి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటాను. అదే నతీష్ గారికి, అదే రకంగా డిసిసిబి చైర్మన్ గారికి, అట్లనే సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే మాజీ క్రీడాకారులకు, బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సీఎం కప్ను విజయవంతంగా జరిపించాల్సిందిగా అక్కడ కూర్చోవాలని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Subscribe us and press the bell icon for more interesting updates.